హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన సనాతన ధర్మానికి సంబంధించి మరికొంత విజ్ఞానాన్ని మరికొంత సమాచారాన్ని గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడగలరు అయితేనే ఇందులో మనం తెలుసుకోవే విషయం గురించి పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది మనలో చాలామంది ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎంతో ధనం అంటే డబ్బు లేదా ఇంకేదైనా కానీ ఎంతో ధనం సంపాదించినప్పటికీ చేతిలో నిలవడం లేదని ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉందని దీన్నే బర్కత్ రావడం లేదు అని తెలంగాణ యాసలో కానీ ఉర్దూ భాషలో కానీ ఈ విధంగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వారికి ఒక చక్కని ఉపాయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మనలో చాలామంది ఇటువంటి సమస్యతో కనుక బాధపడుతూ ఉంటే అటువంటి వారి కోసం ఇప్పుడు మనం ఒక ఉపాయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనలో మందికి ధనం సంపాదించిన ధనం నిలవకపోతే ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటే ఎక్కువగా బరకత రాకపోతూ ఉంటే ఈ సంపాదించిన ధనం మనకు నిలవాలి అంటే మనకు చేసే ప్రయత్నాలు ధన సంపాదనకు చేసే ప్రయత్నాలు మనకు సఫలం కావాలి అంటే ధనం సంపాదించడానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలు విజయవంతం కావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తున్నది తామరమాల అని పద్మమాల అని ఇట్లా ఇంకా కొన్ని రకాల పేర్లతో కూడా ఈ మాలను పిలుస్తూ ఉంటారు ఇది జపమాల అంటే తామర చెట్టు విత్తనాల ద్వారా ఇది తయారు చేస్తారన్నమాట ఈ తామర మాలను ఈ యొక్క మాలలో నూట ఎనిమిది పూసలు లేదా నూట ఎనిమిది తామర పూల విత్తనాలు ఉంటాయి ఈ తామర పూలతో తయారు తామర పూల విత్తనాలతో తయారు చేసిన ఈ మాలను ఉపయోగించి లక్ష్మీ దేవతకు సంబంధించిన ఏ మంత్రాన్నైనా సరే లేదా మన ఇష్ట దేవతకు సంబంధించిన ఏ మంత్రాన్నైనా సరే ఒక నూట ఎనిమిది సార్లు ఒకటి ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు ఆ విధంగా ఒక మండలం పాటు అంటే నలభై ఒక్క రోజుల పాటు కనుక మనం చేస్తూ ఉంటే మనకు ధన సంపాదనకు ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోయి మనం సంపాదించిన ధనానికి లాభం అనేది చేకూరుతుంది అలాగే మనం ధన సంపాదనకు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రతిరోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ మన శక్తి వంచన లేకుండా ఎన్నిసార్లు అయినా పర్లేదు ఎక్కడ చేసినా పర్లేదు తక్కువ చేసినా పర్లేదు ఎక్కడికి ఒక రౌండ్కు నూట ఎనిమిది అన్నమాట ఆ విధంగా ఒక మండలం పాటు ఖచ్చితంగా మంచి పరిశుభ్రలై సాధారణ లేదా సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఒక మండలం పాటు ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మనం ధనం సంపాదించడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి ఈజీగా ధనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది మనం చేసేటటువంటి ప్రయత్నాలు సఫలం కావడానికి అవకాశం ఉంటుంది ఈ తామర పూల విత్తనాలతో తయారు చేసిన మాల దీనిని ఉపయోగించి మంత్ర సాధన చేయాలి మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు పరిశుభ్రులై పరిశుద్ధులై ప్రతిరోజు ఈ మంత్ర సాధన కనుక చేస్తూ ఉంటే మనం సంపాదించిన ధనానికి సారదగత ఏర్పడుతుంది అలాగే మనం సంపాదించబోయే ధనానికి లేదా ధన సంపాదనకు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆయుర్వేదానికి సంబంధించి మన సనాతన ధర్మానికి సంబంధించి అనేక విషయాలను గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్